ఆదాయంలో చెప్పాము అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే దాదాపు 100,000 కోట్లు ఇచ్చాం ఈ 2 ఇయర్స్ లో. పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. ఎవరు రికమెండేషన్స్ కూడా లేవు దీంట్లో. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. ముఖ్యమంత్రి గారే విజయవాడ నుంచి బటన్ నొక్కితే అందరి ఖాతాల్లోకి డబ్బు పడిపోతుంది, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతామని. నవరత్నాలు, ఈయన నకిలీ నవరత్నాలు అన్నాడు. నేనంటున్నా వజ్రాలని, ఆణిముత్యాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలు హర్షిస్తున్నారు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. నీ కళ్ళకు మాత్రం కనిపించడం లేదు. ప్రతిదీ చంద్రబాబు రాజకీయమే. అతనికి నిద్ర పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నారు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడని భయం పుట్టుకుంది చంద్రబాబు. అందుకే ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ప్రతి స్కీము పెద్ద స్కామ్ అంట. నీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలలో కొత్త రాష్ట్రంలో ఎన్ని స్కామ్లు జరిగాయి మర్చిపోయినావా? ప్రజలు గుణపాఠం చెప్పింది దానికే కదా. నీకు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి 151 స్థానాలు, 80 స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు మాకు ఇచ్చారు అని అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ప్రజలకి. మీ నాయకులు కార్యకర్తలు నిలువుదోపిడీ చేసేసారు రాష్ట్రాన్ని. జన్మభూమి కమిటీలు పెట్టారు, అధికారులకు విలువ లేకుండా చేసేసారు. అన్ని స్కామ్లు నీ దగ్గర పెట్టుకొని మేము చిత్తశుద్ధితో నిజాయితీగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలకు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఈ 2 సంవత్సరాలలో 100,000 కోట్లు ఇచ్చారు. డైరెక్ట్గా ప్రజలకే పడిపోతుంది అమౌంట్. దీంట్లో స్కామ్ జరిగేది ఏముంది? పెద్ద స్కామ్ ఏముంది? మీలాగా నిలువుదోపిడీ చేయలేదు రాష్ట్రాన్ని. ప్రజలు అభిమానించి